हेलो व्यूअर्स, वेलकम टू संकल्प स्टडी सक्सेस अंडी. इंडस्ट्री रिलेशन्स मन की वेरी इंपॉर्टेंट टॉपिक इन ईपीएफओ एग्जाम एंड अदर एग्जामिनेशन्स लो कूडा मन की आईआर मैन कोई क्वेश्चन्स वस्ताई. राइट, ఈ లెక్చర్స్లోని ఒక స్పెసిఫిక్గా కొన్ని ఒక అరౌండ్ 30-40 లెక్చర్స్ వరకు మనకి రావడం జరుగుతుంది. ఇండస్ట్రీ రిలేషన్స్ మీద నేను మీకు క్లాసెస్ చెప్పడం జరుగుతుందండి. సో ఈ ఫస్ట్ లెక్చర్లో నేను మీకు ఏం చేస్తానంటే, అసలు మెయిన్ మనకి ఐఆర్లో ఏంటేంటి టాపిక్స్ ఉన్నాయి, ఏ ఏ టాపిక్ని మనం క్షుణ్ణంగా చదువుకోవాలి అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ మేక్ ఏ నోట్ అండి, రాసుకోండి నేను చెప్పిన పాయింట్స్, ఎందుకంటే ఇవన్నీ మనం కవర్ చేయాలి లెక్చర్స్లోని. క్లియర్? సో మనకి ఇక్కడ యాక్చువల్గా ఇసి 15 క్వశ్చన్స్ దాకా మనకి 15-20 క్వశ్చన్స్ దాకా మనకి ఐఆర్ అండ్ ఎల్ఎల్ నుంచి లేబర్ లాస్ నుంచి మనకి క్వశ్చన్స్ వస్తాయండి. రైట్, సో ఈ 15 క్వశ్చన్స్ అంటే ఇప్పుడు ప్రజెంట్ మనకి 300 మార్క్స్ ప్యాటర్న్ ప్రకారం చూసుకుంటే 2.5 మార్క్స్, కాబట్టి అరౌండ్ మోర్ దాన్ 30 మార్క్సే మనకి కవర్ అవుతాయి. రైట్, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇండస్ట్రీ రిలేషన్స్ అనేవి. జాగ్రత్తగా క్లాసెస్ని ఫాలో అవ్వండి. మనకి ఇక్కడ సో అరౌండ్ మనకి దగ్గర 10-12 చాప్టర్స్ ఉన్నాయి మనకి ఇండస్ట్రీ రిలేషన్స్లోని. చాప్టర్ 1లో మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ లేబర్ లాస్ గురించి అవుతాము. అంటే మన కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటేంటి ఉన్నాయి ఇండియా ఇండస్ట్రీ రిలేషన్స్కి సంబంధించి, ఏ ఏ ఆర్టికల్స్ మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నాయని చాప్టర్ వన్లో డిస్కస్ చేస్తాను మీకు. అండ్ చాప్టర్ 2లోని జస్ట్ మేక్ ఏ నోట్ అండి ఎవ్రీథింగ్, బికాజ్ ఇక్కడ ప్రతి ఒక్క పాయింట్ ఇంపార్టెంట్, ఏంటేంటి మనకి ఇక్కడ కవర్ అవుతాయి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఇండస్ట్రియల్ రిలేషన్స్లో మనకి ఆబ్జెక్ట్ అండ్ ఎవాల్యూషన్ ఎలా ఉంటుంది, ఆబ్జెక్ట్ అండ్ ఎవాల్యూషన్ గురించి. సో ఆబ్జెక్ట్ అండ్ ఎవాల్యూషన్ అంటే ఏంటి, ఇండస్ట్రియల్ రిలేషన్స్ మన ఇండియాలో ఎలా ఎవాల్యుయేట్ జరిగాయి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్, వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, మెయిన్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ ఐఆర్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, మోటో ఏంటి, ఓకేనా, ఏంటి ఫ్యాక్టర్స్ వాటికి ఎఫెక్టింగ్ అవుతాయి. సో మనకి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట. అండ్ ఐఆర్లో ఉన్న పార్టీస్ ఏంటి, ఏ పార్టీస్ ఉంటాయి అంటే పొలిటికల్ పార్టీస్ కాదండి, ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతారు అని. ఓకే, సో ఆబ్జెక్ట్ ఏస్ ఏంటి, ఫ్యాక్టర్స్ ఏంటి, ఏ ఏ పార్టీస్ ఉంటాయి, సో పూర్ రిలేషన్కి కారణాలు ఏంటి. ఓకే, అండ్ ఆల్సో అప్రోచెస్ గురించి కూడా మీకు ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. అప్రోచెస్ టు ద ఇండస్ట్రియల్ రిలేషన్. సో ఇక్కడ మనకి సైకలాజికల్ రాసుకోండి 1 by 1, సైకలాజికల్ అప్రోచ్, సోషియలాజికల్ అప్రోచ్, గాంధియన్ అప్రోచ్, అదేవిధంగా హ్యూమన్ రిలేషన్స్ అప్రోచ్ హెచ్ఆర్ఏ, అదేవిధంగా సిస్టమ్ అప్రోచ్, ఆల్టర్నేట్ అప్రోచెస్, ఆక్స్ఫర్డ్ అప్రోచ్. ఓకే, ఇలా మనకి ఈ అప్రోచెస్ మీద క్వశ్చన్స్ ఫ్రీక్వెంట్గా అడగడం జరుగుతుంది. సో ఇండస్ట్రీ రిలేషన్స్లో ఉండే డిఫరెంట్ అప్రోచెస్ గురించి, అలాగే టీపీ అంటే థియరాటికల్ పర్స్పెక్టివ్స్ ఏంటేంటి ఉన్నాయి. థియరాటికల్ పర్స్పెక్టివ్స్లో మనకి యూనిటరీ పర్స్పెక్టివ్ అని, ప్లూరలిస్టిక్ పర్స్పెక్టివ్ అని, మార్క్సిస్ట్ అప్రోచ్ కానీ, అదేవిధంగా సోషల్ యాక్షన్ పర్స్పెక్టివ్ కానీ, అదేవిధంగా సిస్టమ్ పర్స్పెక్టివ్, వీటన్నిటి గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చాప్టర్ 2లో అండి. అండ్ నెక్స్ట్ మనకి చాప్టర్ 3లో దేని గురించి ఉంటుందంటే, చాప్టర్ 3లోని కలెక్టివ్ బార్గెనింగ్ గురించి ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, కలెక్టివ్ బార్గెనింగ్ మీద ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుందండి కలెక్టివ్ బార్గెనింగ్. సో కలెక్టివ్ బార్గెనింగ్ ఇంట్రడక్షన్ కానీ, దానిలో కాన్సెప్ట్స్, దానిలో ఉన్న డెఫినేషన్స్, ఓకే, ఎలాంటి టైప్స్ ఏమైనా ఉంటే టైప్స్ గురించి కానీ, వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ గురించి కానీ, వాటి యొక్క ఫంక్షన్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అండ్ నెక్స్ట్ చాప్టర్ 4లో మనకి వర్కర్స్ పార్టిసిపేషన్ అండి, వర్కర్స్ పార్టిసిపేషన్ ఇన్ మేనేజ్మెంట్. సో ఈ వర్కర్స్ పార్టిసిపేషన్ ఇన్ మేనేజ్మెంట్ మీద కూడా క్వశ్చన్స్ మనకి రావడం జరుగుతుంది. సో ఇంట్రడక్షన్, దానిలో ఉండే డెఫినేషన్స్, మెయిన్గా దానిలో ఉండే ఆబ్జెక్టివ్స్, దానిలో ఉండే ఎయిమ్ ఏంటి, ఓకేనా, వీటి గురించి డిస్కస్ చేస్తాను మీకు. గవర్నమెంట్ పాలసీస్ ఎలా ఉంటాయి, గవర్నమెంట్ పార్టిసిపేషన్ ఎలా ఉంటుంది వర్కర్స్ పైన అని చెప్పేసి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అండ్ చాప్టర్ 5లోని ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ అండ్ సెటిల్మెంట్ మిషనరీ అండి, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ అండ్ సెటిల్మెంట్ మిషనరీ. సో సేమ్ ఇక్కడ కూడా మనకి ఇంట్రడక్షను, డెఫినేషను, వాటి యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, వాటి యొక్క కాజెస్ ఎలా ఉంటాయి, ఎకనామిక్ కాజెస్ ఎలా ఉంటాయి, నాన్ ఎకనామిక్ కాజెస్ ఎలా ఉంటాయి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డిస్ప్యూట్స్ అనగానే మనకి ఫస్ట్ కన్సల్టేషన్ కానీ, ఆర్బిట్రేషన్ కానీ, అడ్జుడికేషన్ కానీ ఉంటుంది. సో దీని గురించి కూడా మీకు చాప్టర్ 5లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ చాప్టర్ 6లో మనకి
సిక్స్త్ చాప్టర్లోని డిసిప్లిన్ గురించి ఉంటుంది. డిసిప్లిన్ డిసిప్లిన్ అంటే గ్రీవియన్సల్ రిడ్రెసల్. ఓకే, సో సేమ్ దీనిలో కూడా డిసిప్లిన్కి సంబంధించి ఇంట్రడక్షన్ కానీ డెఫినేషన్స్ కానీ పాజిటివ్ నెగిటివ్ డిసిప్లిన్స్ కానీ లేకపోతే కోడ్ ఆన్ డిసిప్లిన్, మనకి ప్రీవియస్ ఎగ్జామ్లో కోడ్ ఆన్ డిసిప్లిన్ మీద క్వశ్చన్ కూడా రావడం జరిగింది. సో కోడ్ ఆన్ డిసిప్లిన్ గురించి కానీ ఏంటి ఫ్యాక్టర్స్ మనకి ఉంటాయి డిసిప్లిన్ చేసుకునేటప్పుడు, అండ్ ఇక్కడ ఉన్నటువంటి అప్రోచెస్ ఏంటి, డిఫరెంట్ డిఫరెంట్ అప్రోచెస్ ఉంటాయి లైక్ జ్యుడిషియల్ అప్రోచ్ అని, హ్యూమన్ రిలేషన్స్ అప్రోచ్ అని, అలాగే హ్యూమన్ రీసోర్స్ అప్రోచ్ అని, ద గ్రూప్ డిసిప్లిన్ అప్రోచ్ అని, అలాగే లీడర్షిప్ అప్రోచ్ అని, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అప్రోచెస్ ఉంటాయి డిసిప్లిన్లోని. ఓకే, అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ డిసిప్లినరీ యాక్షన్స్ అంటారు, అంటే పీడిఏ. పీడిఏ అంటే ఏంటి, ప్రిన్సిపల్ ఆఫ్ డిసిప్లినరీ యాక్షన్స్. సో దీనిలో మనకి ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ గురించి, ప్రిన్సిపల్ ఆఫ్ ఇంపార్షియాలిటీ ఆర్ కన్సిస్టెన్సీ గురించి, ప్రిన్సిపల్ ఆఫ్ ఇంపర్సనాలిటీ గురించి, ప్రిన్సిపల్ ఆఫ్ రీజనబుల్ ఆపర్చునిటీ గురించి మనకి డిస్కస్ చేయడం జరుగుతుంది. క్లియర్? సో ఇది మనకి డిసిప్లిన్ గురించి. గ్రీవియన్సల్ రిడ్రెసల్లో సేమ్ దీని గ్రీవియన్స్ రెడ్డర్కి సంబంధించిన డెఫినేషన్ ఏదైనా ఉంటే డెఫినేషను. సో మెయిన్గా కాజెస్ ఏంటి, కారణాలు ఏంటి, ఓకే, సో మేనేజ్మెంట్ ఆఫ్ గ్రీవియన్సెస్ వాళ్ళు ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారు దాని గురించి, ఓకే, గ్రీవియన్స్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది ఇండియన్ ఇండస్ట్రీలో అన్నది మనకి మెయిన్గా డిస్కస్ చేసుకోవాలి. ఓకేనా, ఇండియన్ ఇండస్ట్రీలో గ్రీవియన్స్ రెడ్రెస్టర్ ఎలా ఉంటుంది అనేది డిస్కస్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్ చాప్టర్ 7లో మనకి ఎంప్లాయర్స్ ఆర్గనైజేషన్ గురించి ఉంటుందండి. ఎంప్లాయర్స్ ఆర్గనైజేషన్ అంటే ఇక్కడ సేమ్ ఇంట్రడక్షన్ ఏంటి, సో దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, దీని యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, ఎంప్లాయర్స్ ఆర్గనైజేషన్స్ ఏంటి ఉన్నాయి ఇండియాలోని, వాటి యొక్క ప్రిన్సిపల్ ఫంక్షన్స్ ఏంటి, ఇవి మీరు చదువుకోవాలి చాప్టర్ 7లోని. అండ్ నెక్స్ట్ చాప్టర్ 8లో ట్రేడ్ యూనియన్ గురించి ఉంటుందండి. వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ ట్రేడ్ యూనియన్. ట్రేడ్ యూనియన్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, డెఫినేషన్స్ ఏంటి, హిస్టారికల్ డెవలప్మెంట్ ఎలా ఉంది ట్రేడ్ యూనియన్, అలాగే ఇందులో కూడా మనకి అప్రోచెస్ ఉంటాయి, డిఫరెంట్ డిఫరెంట్ థియరాటికల్ అప్రోచెస్ ఉంటాయి ట్రేడ్ యూనియన్లోని, పొలిటికల్ రివల్యూషనరీ థియరీ అని. వెరీ ఇంపార్టెంట్ అండి, ఖచ్చితంగా దీని మీద క్వశ్చన్ వస్తుంది. ఓకే, పొలిటికల్ రివల్యూషనరీ థియరీ కానీ, లెనిన్ థియరీ కానీ, ఎవాల్యూషనరీ థియరీ, థియరీ ఆఫ్ ఇండస్ట్రియల్ జ్యూరిస్డిక్షన్, రిబెలియన్ థియరీ, సర్వోదయ అప్రోచ్ బై మహాత్మా గాంధీ. సో మన మహాత్మా గాంధీ గారి యొక్క సర్వోదయ అప్రోచ్ ఉంది ట్రేడ్ యూనియన్స్లోని, సో దాని గురించి, అదేవిధంగా సోషల్ సైకలాజికల్ అప్రోచెస్ గురించి బై రాబర్ట్ హోక్సే. అండ్ కొంతమంది ఇంపార్టెంట్ పర్సన్స్ ఉన్నారు లైక్ రాబర్ట్ హోక్సే కానీ లేకపోతే కోలే కానీ, వీళ్ళు మైకెల్, వీళ్ళ యొక్క అప్రోచెస్ ఉంటాయి అన్నమాట. ఆ అప్రోచెస్ గురించి, సైమన్ థియరీ ఆఫ్ మోనోపోలిస్టీ గురించి, ఈ థియరీస్ ఉంటాయి. ఈ థియరీస్ అనేవి ఈ ట్రేడ్ యూనియన్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, అండ్ నెక్స్ట్ చాప్టర్ 9లో మనకి లేబర్ వెల్ఫేర్ గురించి ఉంటుంది. సో ఇక్కడ మళ్ళీ థియరీ ఆఫ్ రిలీజన్ అని, థియరీ ఆఫ్ ట్రస్టీషిప్, అదేవిధంగా థియరీ ఆఫ్ ఫిలాంథ్రఫీ, థియరీ ఆఫ్ పాలసీ, థియరీ ఆఫ్ రిలీజియన్ అని, ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ థియరీస్ ఉంటాయి. ఓకే, అలాగే డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ ల్యాబర్స్ ఉంటారు. ల్యాబర్లో డిఫరెంట్ ఫార్మ్స్, డిఫరెంట్ టైప్స్ ఉంటారు. స్లేవ్ ల్యాబర్ అని, రైట్, రిమెంబర్ దిస్ పాయింట్ అండి. ల్యాబర్లో కూడా మనకి డిఫరెంట్, స్లేవ్ ల్యాబర్ అని, చైల్డ్ ల్యాబర్ అని, వైట్ కాలర్ ల్యాబర్ అని, బ్లూ కాలర్ ల్యాబర్ అని, అన్ట్రైన్డ్ ల్యాబర్ అని, సెమీ ట్రైన్డ్ ల్యాబర్ అని, అన్ట్రైన్డ్ సెమీ ట్రైన్డ్, బ్లూ కాలరు, వైట్ కాలరు ల్యాబర్, ట్రైన్డ్ ల్యాబరు, ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ ల్యాబర్స్ ఉంటారనమాట. సో ఆ ల్యాబర్ వెల్ఫేర్లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ల్యాబర్ గురించి డిస్కస్ చేస్తాము. అండ్ నెక్స్ట్ చాప్టర్ 10లోని మీకు దేని గురించి ఉంటుందంటే సోషల్ సెక్యూరిటీ. సో ఈ సోషల్ సెక్యూరిటీ నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసేసాను. సో మళ్ళీ ఇక్కడ డిస్కషన్ చేయనండి. ఐఆర్లోని సోషల్ సెక్యూరిటీ ఆల్రెడీ డిస్కస్ చేసేసాను. అండ్ దానిలో వచ్చినటువంటి మనకి ఏవైతే లాస్ ఉన్నాయో, ల్యాబర్ లాస్ కూడా మీకు నేను డిస్కస్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ చాప్టర్లో మనకి లైక్ ఏమైతే ఆర్గనైజేషన్ అయ్యి, లైక్ ఐఎల్ఓ గురించి కానీ, లేకపోతే డీజీఏ గురించి కానీ, మినిస్ట్రీ ఆఫ్ ల్యాబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ గురించి, సో ల్యాబర్ లాస్కి, ఇండస్ట్రీ రిలేషన్కి సంబంధించిన ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి డిస్కస్ చేస్తానండి. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అండ్ కన్వెన్షన్స్ గురించి. ఓకే, సో ఇలా మనకి నియర్లీ 11 చాప్టర్స్ దాకా ఉన్నాయండి.
సో 11 చాప్టర్స్ వచ్చేసి మనకి ఇంచుమించుగా ఒక 30 to 40 వీడియోస్ అవుతాయి, 30 to 40 లెక్చర్స్ అవుతాయి. సో అవి మీకు డైలీ నేను మీకు అప్లోడ్ చేస్తాను, ప్లీజ్ ఫాలో. ఇవి ఈ అప్రోచెస్ ఇవి చదివితే సరిపోతుంది, ఇంకా దానికన్నా మించి మీరు ఏంటి చదవాల్సిన అవసరం లేదు. మీకు నోట్స్ కూడా నేను ఎలాగో మెయిల్ చేస్తాను కదా, సో నాట్ ఏ ప్రాబ్లం. అది ఈ అండర్లైన్ నోట్స్లో అండర్లైన్ చేసిన పాయింట్ని మీరు చదువుకొని క్లాస్ విని చేసి సరిపోతుంది, ఇండస్ట్రీ రిలేషన్స్ మటుకు. ఓకే, సో ఇలా మనకి వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇండస్ట్రీ రిలేషన్స్. అండ్ మనకి అరౌండ్ 15 to 20 క్వశ్చన్స్ దాకా వస్తాయి, సో ఛాన్స్ తీసుకోకండి, ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి, కీప్ వాచింగ్, డూ సబ్స్క్రైబ్, స్టే హోమ్, స్టే సేఫ్.